విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్లంటూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా కొసిగిలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కొసిగి సిఐ ఏర్షావలి ఎస్ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గ్రామ పురువీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఎరిషావలి మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులు త్యాగం రాతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం అనేది జరుపుకోవడానికి ప్రధాన కారణం 1959 అక్టోబర్ 21న ఇండో చైనా సరిహద్దులో ఉన్నటువంటి లడక్ ప్రాంతంలో 10 మంది పోలీసులు వీరోచితంగా చైనా సైన్యంతో పోరాడి తమ అశువులను పోయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఇండియాకి టిబెట్కి మధ్య ఉన్నటువంటి లడక్ మధ్య ఉన్నటువంటి 2.5 మైళ్ళ దూరం గస్తీ కోసము 3 బృందాలుగా మన భారత పోలీసులు సైన్యంతో గస్తీకి పోవడం జరిగింది. ఆ గస్తీలో 2 యూనిట్లు ఎనికి తిరిగి రావడం జరిగింది. 3వ యూనిట్ తిరిగి రాదు. ఆ 3వ యూనిట్ని సెర్చ్ చేయడం కోసం ఎస్ఐ కరణ్ సింగ్ నేతృత్వంలో ఒక పార్టీ బయలుదేరింది. అప్పటికే చైనా సైనికులు కాపుకాసి ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఎస్ఐ కరణ్ సింగ్ నేతృత్వంలోని పార్టీ రీచ్ అయిందో ఇమీడియట్గా వాళ్ళు వారి మీద అటాక్ చేయడం జరిగింది. దాంతో గ్రెనేడ్స్ వీసడము ఫైరింగ్ చేయడంతో 10 మంది సైనికులు నిరోచితంగా పోరాడి ఆ యొక్క సంఘటనలో మరణించడం జరిగింది. అనేక మంది గాయపడడం జరిగింది. ఆ వారి ధైర్య సాహసాలకు గుర్తుగా ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న భారతదేశం మొత్తము పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని అనేది జరుపుకోవడము ఆనవాయితీగా వస్తున్నది.